సిటీ న్యూస్ కి స్వాగతం. డబ్బులు బాగా పిచ్చిలేసిందా? నాలుక గనక మందమై చీరలొత్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం. ఎక్కడికి దొరికితే అక్కడికి మాట్లాడుతున్నావు. ఏమి ఏం బుద్ధి లేదా? చదువుకోలేదా? జ్ఞానం లేదా? ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని నోటికచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం, నాలుక చీర్స్తాం కొడుక. ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేం పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం, బిల్లు పెట్టించినాం. నీకు ప్రభు భక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు, కేటీఆర్ పాదాలు నాకు. వాళ్ళు మెచ్చుకుంటారు. అట్ట కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తా వాడిని మెచ్చుకోమని. ఏం మాట్లాడతావు? ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నువ్వేంటిది? నీ స్థాయి ఏంది? నీ పద్ధతి ఏంది? నీవు పెద్ద పెళ్లి పోయినాడు రబ్బర్ చెప్పులతో వేరే కొడుక. ఇంత డబ్బు ఎక్కడికి వచ్చింది? ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతా ఉన్నావు కొడుక. నీ సంగతి తెలుస్తారు. అదే పెద్దపల్లి ప్రజలు, అదే చెన్నూరు ప్రజలు ఉరికిచ్చు ఉరికిచ్చు కొడతారు కొడుక. ఏమనుకుంటున్నావు? ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడతావు. వెంటనే బేషరత క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఉరికిస్తాం. ఏమనుకుంటున్నావు?